Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijayawada Queen Evaru, YCP lo Pota Poti. Andhra Pradesh Municipal Enikala Falitalu Ravadanto, Ippudu Mayor, Deputy Mayor Padavulapai Sarvatra Asakti Nelakondi. ఈ నెల 18న మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో పదవుల కోసం పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. ముఖ్యంగా విజయవాడలో మేయర్ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఈసారి విజయవాడ మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో పోటీ పెరిగింది. ఏకంగా 27 మంది కార్పొరేటర్లు మేయర్ పదవి రేసులో నిలిచారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 27 మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో వాళ్లంతా మేయర్ పదవికి అర్హులే. దీంతో కాంపిటీషన్ చాలా సీరియస్గా నడుస్తోంది. తమకు సీఎం హామీ ఇచ్చారని కొంతమంది, సీఎంఓతో సాన్నిహిత్యం ఉందని మరికొంతమంది, తమ నియోజకవర్గానికే మేయర్ పీఠం దక్కాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయులు, గతంలో ఇచ్చిన హామీలు, ఇలా ఎవరి ఫార్ములా వారు ప్రయోగిస్తున్నారు. మేయర్ రేసులో 34వ డివిజన్ నుంచి విజయం సాధించిన బండి పుణ్యశీల ముందు వరుసలో ఉన్నారు. గతంలో కార్పొరేషన్లో వైసీపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించిన ఆమె మేయర్గా తనకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పార్టీకి కట్టుబడి పనిచేస్తానని, గతంలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన తాను మాత్రం పార్టీ కోసం కష్టపడినట్లు ఆమె చెబుతున్నారు. అంతేకాదు, మేయర్ పదవిపై సీఎం జగన్ తనకు హామీ ఇచ్చారని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖితారెడ్డి ఓటమి పాలవడంతో పుణ్యశీలకు లైన్ క్లియర్ అయిందని కూడా చెబుతున్నారు. అయితే మేయర్ పదవిని వెస్ట్ నియోజకవర్గానికే ఇవ్వాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేస్తూ ఉండగా, కాదు సెంట్రల్ నియోజకవర్గానికే కేటాయించాలని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు కోరుతున్నారు. వెస్ట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 42వ డివిజన్ నుంచి గెలిచిన చైతన్య రెడ్డి పేరును మంత్రి వెల్లంపల్లి ప్రతిపాదించారు. సెంట్రల్లో 58వ డివిజన్ నుంచి గెలిచిన అవుతు శ్రీశైలజారెడ్డికి మేయర్ పదవి ఇవ్వాలని మల్లాది విష్ణు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని ఆ పార్టీ నేత దేవినేని అవినాష్ కోరుతున్నారు. అయితే విజయవాడ మేయర్ ఎవరనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆశావాహులను బుజ్జగిస్తూనే సరైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మేయర్ అభ్యర్థి ఎంపికను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఆశావాహుల సంఖ్య పెరగడంతో మేయర్ పదవిని 2.5 ఏళ్ల పాటు విభజించి ఇద్దరిని ఎంపిక చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 64 డివిజన్లు ఉండగా అందులో 49 డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ 14, సిపిఎం 1 డివిజన్లో విజయం సాధించాయి.